రమేష్ ఆసుపత్రి దీని మీద చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు రమేష్ మా కులం వాడని మీరు ఎంటబడుతున్నారా చంద్రబాబు నాయుడు గారి కులమని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంటబడుతుందా ఆయన ఎందుకు హెరాస్ చేస్తున్నారు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఒక నేరం జరిగినప్పుడు ఒక చోట ఒక నేరం జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఇవాల రమేష్ ఆసుపత్రి వారు స్వర్ణ ప్యాలెస్ ని తీసుకొని దానిలో కోవిడ్ వారికి ట్రీట్మెంట్ చేస్తుంటే అగ్ని ప్రమాదం జరిగి 10 మంది నిండు ప్రాణాలు పోయాయి ఆ 10 మందికి కూడా ఒక్కొక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా దీనిలో తప్పు చేసిన వారిని శిక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా నేను అడుగుతా ఉన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకొస్తున్నారు 10 మంది చనిపోతే వారికి ఏమీ సమాధానం చెప్పాలి ప్రజాస్వామ్యంలో ఒక తప్పిదం వలన ఒక నెగ్లిజెన్స్ వలన మేనేజ్మెంట్ చేసిన తప్పుకి 10 మంది బలైపోతే ఆ మేనేజ్మెంట్ ని శిక్షించవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు రమేష్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు చెప్పమని మనం చేస్తున్నాం ఆ రోజున ఆ రమేష్ ని అలాగే వెనకేసుకొచ్చారు మీరు ఆ రమేష్ ఈ రమేష్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రమేష్ గాని ఈ రమేష్ గాని మీ పార్టీ వారు కాదే కాకపోయినా ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు దేన్ని ఆశించి మీరు వెనకేసుకొస్తున్నారు ఒక ప్రమాదం జరిగినప్పుడు నెగ్లిజెన్స్ ఉందో లేదో విచారణ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ఇలాగే గ్యాస్ లీక్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతే వారి మీద కేసు పెట్టడం జరిగింది వారిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో నిలబెట్టడం జరిగింది ఆ రోజున మీరే అన్నారే ఎల్జీ పాలిమర్స్ అరెస్ట్ చేయాలన్నారే ఎల్జీ పాలిమర్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నారే ఏ వాళ్ళు మీ వాళ్ళు కాదేనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఈయన మీ వాడేనా యాక్షన్ తీసుకోకుండా ఉండాలి ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని అడుగుతున్నా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది చట్టాలు కూడా అదే చెప్తున్నాయి ఎక్కడ దాస్తున్నారు మీరు రమేష్ ని ఎందుకు దాస్తున్నారు ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఒక నేరం మోపబడినటువంటి వ్యక్తి అది నిజమా కాదా విచారణలో తేలుతుంది న్యాయస్థానాల్లో తేలుతుంది ఒక నేరం చేయాడని నేరం మోపబడినటువంటి వ్యక్తిని మీరు దాస్తున్నారు ఇది కూడా నేరమే అవుతుంది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు రమేష్ ని దాస్తున్నారు ఎందుకు రమేష్ ని మీరు వెనకేసుకొస్తున్నారు ఎక్కడ దాచారు మీరు రమేష్ ని బయటికి చెప్పాలని మనవి చేస్తున్నా చట్టం ప్రకారం రమేష్ ని పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయండి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఆయన మీద ఆధారాలు దొరికితే కేసులో చార్జ్ షీట్ పడేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తే మీరు యాజ్ లా ప్రకారం మీరు వెళ్లాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది తప్పనిసరిగా విచారణలో ఒక భాగంగానే ఎవరినైనా కస్టడీలోకి తీసుకుంటారు తప్ప ఇదేం కొత్త అయినటువంటి అంశం కాదే మీ ఎరవనాయని కస్టడీలోకి తీసుకున్నారే అనేక సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే రిజెక్ట్ ఎందుకు కాబట్టాయి కేసులో ఫ్రైమ్ ఆఫ్ ఎస్సి ఉన్నది అని భావించారు కాబట్టి అక్కడ రిజెక్ట్ చేశారు అలాగే దీనిలో కూడా ఫ్రైమ్ ఆఫ్ ఎస్సి ఉన్నది హాస్పిటల్ నెగ్లిజెన్స్ వలనే 10 మంది మరణించారు అనేటువంటి ఫ్రైమ్ ఆఫ్ ఎస్సి కేసు ఉన్నది కాబట్టి దీన్ని విచారణ చేస్తుంటే దీన్ని వెనకేసుకుని రావాల్సినటువంటి అవసరం ప్రధాన ప్రతిపక్ష నాయకులకి ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి ఎక్కడ రమేష్ ను దాశారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రధాన ప్రతిపక్ష నాయకులంటే నేరస్తుల్ని దాయటానికి నేరస్తుల్ని కొమ్ము కాయడానికి ఉండకూడదని మనం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అడ్డం పడాలనేటువంటి ప్రయత్నం తన మనుషులైతే రక్షించాలనేటువంటి ప్రయత్నం నేరస్తుల్ని తన మనుషులు కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదని గర్జించేటటువంటి మనస్తత్వం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు జూముల్లో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి చేతులు కట్టుకుని వినడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు మీ బాధ్యతను మీరు నిర్వహించండి తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎక్కడ రమేష్ ను దాచారో తక్షణమే బయటపెట్టి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి విచారణకు సహకరించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.